హరి ఓం హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనలు వినాయక చవితి మనము వినాయకుడి పూజ ఎలా చేయాలి ఆ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటో మనం తెలుసుకున్నాం అయితే అసలు దీని యొక్క నీతి ఈ వినాయకుడి పూజ చేసినందువల్ల లభించేది ఏంటి అందులోని అన్ అర్థం పరమార్థం ఏంటి దాని నీతి ఏంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే ఇంకా భక్తి శ్రద్ధలతో మనం వినాయకుడి పూజ చేసుకుంటే ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు మనకి లభిస్తాయి అసలు దీంట్లోని నీతి ఏంటి ఇందులో మనం నేర్చుకోవాల్సినది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుని గురించి నేర్చుకోవాల్సినది ఏంటి అంటే ఉండేటువంటిది తలకాయి పెద్ద తల అంటే పెద్ద తల అనేసరికి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ ఆలోచన విధానం అంతా కూడా పెద్దదిగా ఉంటుంది సరైన ఆలోచన చేస్తూ ఉంటాం ఎప్పుడైతే తల పెద్దదిగా ఉంటుందో ఆ ఆలోచన ఆలోచన విధానము సరైన ఆలోచన ఉంటుంది ఆయన మనకు అక్కడ సూచన ఏమిస్తున్నాడు అంటే మీ యొక్క ఆలోచన విధానము సరి అయినదిగా ఉండాలి ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి సూచన ఇస్తున్నాడు ఆయన యొక్క పెద్ద తలకాయ ద్వారా ఉండేదేమో పెద్ద తలకాయ కళ్ళు చూస్తే చిన్నవిగా ఉంటాయి అయితే ఆలోచన విధానం మాత్రము బాగా సరి అయినటువంటిది బాగా ఉండాలి ఉపయోగపడేటువంటి ఆలోచన ఉండాలి ఇక్కడ వచ్చేసరికి కళ్ళు కళ్ళు చూస్తే అయినవి చిన్నగా ఉంటాయి అంటే ఈ కళ్ళ ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే ఆయన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి ఇప్పుడు చూడండి చీమ కళ్ళు అంటారు అంటే చీమలకి కళ్ళు అసలు చీమ ఉండేదే చిన్నది ప్రాణి అటువంటి చీమ యొక్క కన్ను ఇంకెంత చిన్నగా ఉంటుంది అటువంటి చిన్న కన్ను ఉంటే పరీక్షగా చూడడానికి క్షుణ్ణంగా దానిని పరిశీలించడానికి అంటే ప్రతి విషయాన్ని కూడా తొందరపాటు లేకుండా ఏ విషయంలోని తొందరపాటు పడకుండా క్షుణ్ణంగా పరిశీలించి చెయ్యండి అనేటువంటి సూచన మనకి ఇస్తున్నాడు అక్కడ ఇక నోరు మనము నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం అవసరం ఉన్నా లేకపోయినా ఏదేదో మాట్లాడుతూ ఉంటాం ఏదేదో అరుస్తూ ఉంటాం కానీ ఇక్కడ వినాయకుడు మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఎంత అవసరమో అవసరానికి తగినంతనే మాట్లాడండి అవసరం లేని చోట అసలు నోరు మెదపకండి అని తెలియపరుస్తున్నాడు చూసారా ఎంత అర్థం ఉందో ఈ రోజులలో ఎక్కువగా అనవసరంగా మాట్లాడి ఒకరికొకరు నిందించుకుంటూనే గొడవలు పెంచుకుంటున్నారు ప్రశాంతతను పోగొట్టుకుంటున్నారు వినాయకుడికి మనకు సూచన ఇస్తున్నది ఏంటంటే అనవసరంగా మాట్లాడవద్దు అనేటువంటి సూచనని ఇస్తున్నాడు ఇక్కడ మనకి ఇక ఆయనకు ఉండేటువంటిది పెద్ద చెవులు ఆయన చెవులు చూస్తే చాలా పెద్దవిగా ఉంటాయి ఎందుకు అంత పెద్ద చెవులు ఉన్నాయంటే ప్రతీది వినండి పాము చెవులు అంటారు పాముకు అసలు చెవులు లేవు కానీ ప్రతి శబ్దాన్ని కూడా గ్రహించగలుగుతుంది ప్రతి చిన్న శబ్దాన్ని కూడా గ్రహిస్తుంది అలాగే మనము కూడా ప్రతి విషయాన్ని ప్రతి సంగతిని కూడా వినండి అందరూ చెప్పిన వా మాటలని వినండి కానీ అనవసరమైన దానిని వదిలివేసి అవసరమైన వాటిని మనకి ఉపయోగపడేటువంటి వాటిని స్వీకరించండి అంటే ఇక్కడ ఇది అనుకోవాలి అంటే జ్ఞానం బాగా ఉండాలి పెద్దగా చెవులు ఉంటే వారికి జ్ఞానం విద్య బాగా వస్తుంది అనేటువంటి సూచనని మనకి ఇచ్చాడు వినాయకుడు దీని ద్వారా ఇస్తున్నాడు అంటే ఈ పెద్ద చెవులతోని నీ యొక్క చెవులతోని అన్ని రకాలుగా విను విని వెంటనే ప్రతిదాన్ని తీసుకోకుండా అనవసరమైనటువంటి వాటిని విస్మరించే అంటే వదిలివేసేసి ఏదైతే అవసరమో దాన్ని స్వీకరించి నీ జీవితానికి ఉపయోగపరచుకో అనేటువంటి సూచన మనకు అక్కడిచ్చాడు ఇక ఆయనది దంతం ఆయన యొక్క దంతము విరిగి ఉంటుంది అంటే ఏకదంతడు అని కూడా మనం చెప్తూ ఉంటాం విఘ్నేశ్వరుని రెండవ దంతము సహం విరిగి ఉంది అక్కడ అంటే ఆ విరిగిన దంతం యొక్క అర్థం సూచన ఏంటంటే మనకి వ్యతిరేకతను అధిగమించండి అంటే ఎటువంటి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా దానికి భయపడకుండా ప్రతిదాన్ని కూడా స్వీకరించి ఆ వ్యతిరేకతని పూర్తిగా అధిగమించండి అనేటువంటి విషయాన్ని విఘ్నేశ్వరుడు మనకి ఆ యొక్క విరిగిన దంతము ద్వారా తెలియపరిచాడు ఇక పెద్ద పొట్ట వినాయకుడి యొక్క పొట్ట చాలా పెద్దది ఉంటుంది దాని ద్వారా మనకి ఇచ్చినటువంటి సూచన ఏంటంటే మంచి చెడు మంచి చెడు అన్నిటినీ కూడా అన్ని విషయాలని కూడా జీర్ణించుకో ఒకే రకంగా స్వీకరించు ఒకరు మన గురించి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా దేన్నైనా సమానంగా తీసుకుని రెండిటిని జీర్ణించుకో అంటే మనం ఏం చేస్తూ ఉంటాం ఎవరైనా పొగిడారు పొగిడారనుకోండి అది మంచి విషయం కాబట్టి ఆనందిస్తూ ఉంటాం ఎవరైనా మనని తిట్టినా లేకపోతే ఏదైనా తప్పు అని చెప్పినా మనం వెంటనే దానికి వ్యతిరేకం చేసి గొడవ పెడుతూ ఉంటాం ఇలా చేయకుండా నీవు మంచిని చెడుని అంటే పొగడ్తని విమర్శని కూడా సమానంగా స్వీకరించి దానిని జీర్ణించుకో అని తెలియపరిచి పరుస్తున్నాడు ఈ యొక్క పొట్ట ద్వారా ఇక వినాయకుడి చేతిలో మనందరికీ తెలుసున్నదే అందులో మన భాగ్యనగరంలో ముంబైలో ఇట్లా ప్రధానమైనటువంటి ఈ యొక్క ప్రదేశాలలో ఆయనకి పెట్టినటువంటి ఆ యొక్క లడ్డు ఏదైతే ఉందో దానిని వేలం వేస్తూ దాన్ని ఎంతో ఆనందంగా అదే ఇంకా పెద్ద పండగగా జరుపుతూ ఉంటారు అక్కడ జరిగేటువంటి ఆ లడ్డు వేలమే ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఎంతో ఆశ ఎంతగానో దాన్ని పరిశీలించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు జనాలు అందరూ కూడా ఎంతకుపోతుంది పోతుంది అని అంటే ఈరోజు అంత పవిత్రమైనటువంటిది ఆ లడ్డు అని అంటే తొమ్మిది రోజుల పాటు పది రోజుల పాటు ఆ వినాయకుడి చేతిలోని లడ్డు ఉండి మనము ఆయనకి ప్రసాదంగా పెట్టి దానిని మనము తీసుకున్నట్టయితే ఆ లడ్డు వల్ల ఎవరైతే దానిని స్వీకరిస్తారో వారికి అన్ని లాభాలే జరుగుతాయి అనేటువంటి నానుడి కూడా ఉంది మనకి ఇది ప్రాక్టికల్గా కూడా చాలా చోట్ల ప్రూవ్ అయ్యింది కాబట్టే ఆ లడ్డూ ప్రసాదానికి వినాయకుడి యొక్క లడ్డూ ప్రసాదానికి అంత ప్రాముఖ్యత వచ్చింది అంతగా వేలం రేట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి అది పొలాల్లో వేస్తే ప పంటలు బాగా వస్తాయని ఇంటిలోని నలుగురికి పెడితే ఉపయోగ అది ఎందుకు వచ్చింది అంటే ప్రసాదం తొమ్మిది రోజుల పాటు ఆయనకి సమర్పించినటువంటి ప్రసాదం అంటే ప్రసాదం అంటే ఆయనకి మనం పెట్టినటువంటి భోజనం కిందే లెక్క ఆయన స్వీకరించి ఎంగిల పడినటువంటి దానిని మనం ఎందుకు స్వీకరిస్తున్నాము అంటే ఆయన నుంచి మనకి ఆశీస్సులతో పాటు మనకి మంచి జరుగుతుంది అని అయితే ఇక్కడ లడ్డు అసలు దేనికి అంటే ఆయన మనకి తొలగించేటువంటి విఘ్నాలన్నిటికీ కూడా బహుమతి అంటే మీరు మంచి పనులు చేసినట్టయితే మీరు నీతిగా ఉన్నట్టయితే అన్నిటినీ సమానంగా స్వీకరించినట్టయితే మీకు బహుమతి లభ్యమవుతుంది అని సూచనని ఇవ్వడానికి ఈ యొక్క వినాయకుని లడ్డు అంతే కదండి మనం మంచి పని చేసామనుకోండి లేకపోతే నలుగురికి మేలు కలిగే పని చేసాము అంటే ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అందుకనే ఇక్కడ ఆ బహుమతి సూచకంగానే అంటే ముందు మనం చెప్పుకున్నాము అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి అంటే అలాగే ఆలోచన విధానం పెద్దదిగా ఉండాలి బ్రాడ్ మైండెడ్ అంటూ ఉంటాం కదా అలా అలాగే ప్రతి దాన్ని కూడా సమానంగా స్వీకరించాలి అంటే ఇలాంటివన్నీ చేస్తూ నీతిగా ఉన్నట్టయితే మీకు బహుమతి అని తెలియపరచడానికి వినాయకుడి యొక్క లడ్డు ఇక ఆయన యొక్క వాహనం ఏదైతే ఉందో ఏమిటండి మూషిక వాహనుడు అంటూ ఉంటాం మనం మూషికం అంటే ఎలుక ఆయన ఎలుకనే ఎందుకు పెట్టుకున్నాడు చిన్న మూషికం అని అంటూ ఉంటాం మనం ఎందుకు అంటే కోరికలు మీరు చూడండి ఎలుక గెంతుతూనే ఉంటుంది ఎలుకని పట్టుకోవడం చాలా కష్టం పరుగులు పెడుతూ ఉంటుందన్నమాట అయితే ఈ కోరికలు అనేటువంటివన్నీ కూడా మనము జయించలేకపోతున్నాం అంటే కోరికలన్నిటినీ అధిగమించి మన జీవితానికి అవసరపడేటట్టు ఉండాలి అనేటువంటి సూచక చూపించడానికి అది అంతటినీ దాటడానికి కోరికలు అనేటువంటివి దాటడానికి మనకి ఆయన యొక్క వాహనంగా ఎలుకని చూపిస్తున్నాడు మూషిక వాహనుడిగా చూపిస్తున్నాడు దానికి కోరికలకి చిహ్నం అనమాట ఈ యొక్క వాహనం ఇక శరీరం చూస్తే ఆయనకి శిరస్సు వచ్చి ఏనుగు పెద్ద తలకాయ జ్ఞానం అయితే ఇక్కడ శరీరానికి వచ్చేసరికి ఆయన యొక్క శరీరం ఏదైతే ఉందో అది మానవ శరీరం అయితే ఇక్కడ మానవ శరీరం అనేసరికి మనకు అన్నీ కూడా తెలిసినటువంటిది ఏంటి మానవుడు ఎప్పుడు కూడా మానవ శరీరం ఎప్పుడైతే వచ్చిందో ఈ మానవ శరీరం మమకారానికి అలాగే మాయకి మాయ మమకారము అలాగే బాంధవ్యాలు మోహము ఇవన్నిటికీ ప్రతీక ఇవన్నిటిలోని కూడా జయించండి అనేటువంటి ఇవ్వడానికి ఈ మానవ శరీరం దాల్చాడు ఆ వినాయకుడు అంటే ఈ యొక్క ప్రపంచాన్ని మరియు దాని యొక్క అందాలని అనుభవిస్తున్నాము అయితే ఈ అనుభవిస్తున్నప్పటికీ కూడా నిర్లిప్తంగా అనే అంటే మనకి అంటించుకోకుండా ఏది ఉన్నా దానిని అనుభవించండి కానీ అదే శాశ్వతం అది లేకపోతే నేను లేను అవి ఖచ్చితంగా మనకి కావాలి అనేటువంటి ఇటువంటి మాయ లేకుండా దీన్ని నిర్లిప్తంగా ఉంచుకుంటూ నిరంతరం తన అంతరంగంలోని ఆ పరమాత్ముణ్ణే స్మరించుకుంటూ ఉండండి అని అర్థం దీనికి ఒక కాలు వినాయకుడిది చూడండి మీరు ఎప్పుడైనా చాలా ప్రతిమల్లో చూస్తాం ఒక కాలు ముడుచుకొని ఒక కాలు కింద పెట్టి ఉంటుంది అంటే ఏదైనప్పటికీ కూడా నీవు ఇక్కడ భూమిపై ఉన్నావు ఈ భూమిపై ఉండేటువంటివన్నిటినీ కూడా నీవు ఉపయోగించుకొని నీవు దానిని చూస్తూ ఉండు కానీ దానిని అదే లోకంగా భావించకుండా నీ అంతరార్థం అంటే ముణుచుకొని ఎప్పుడైనా చూడండి ధ్యానముద్ర ఈ ధ్యానం చేసేటప్పుడు యోగ ముద్ర అంటూ ఉంటాం మన జ్ఞానముద్ర అంటూ ఉంటాం ఎప్పుడైనా సరే ఆ ధ్యానముద్రలో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఒక కాలు పెడతాం కాళ్ళు ముడుచుకొని మనము కూర్చుంటాం ఎందుకంటే మనము ఈ కళ్ళు మూసుకొని పరమాత్ముడిని ధ్యానించుకుంటూ ఉండే సమయంలోని ఆయన యొక్క ఆశీస్సులు లభిస్తే ఆ ఆశీస్సులు బయటకి వెళ్ళిపోకుండా మనం దాన్ని కట్టి చేసి బంధించుకొని మనము మనలోని దాచుకుంటాం మన ఉపయోగపెట్టుకుంటాం దానికి చిహ్నమే ఈ ఒక్కటి ఒక కాలు ముడుచుకుని ఒక కాలు క్రిందకి వదిలేశారు అంటే ప్రతిదానికి కూడా సాక్షిభూతంగా ఉండుగాని అదే శాశ్వతమని ఉండకు అని సూచననివ్వడానికే ఆ యొక్క ఇక వచ్చేది అభయముద్ర ఆయన అందరినీ అభయాన్ని ఇస్తూ ఉన్నాడు అంటే అందరికీ కూడా బుద్ధి బుద్ధి అలాగే ఆశ్రమం అంటే ఆశ్రమం ఇక్కడ ఇల్లు అనకుండా ఆశ్రమం అని ఎందుకున్నారు అంటే ఆశ్రయం కల్పించేది ఆశ్రమం అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎలాంటిది వారికైనా ఆశ్రయాన్ని కల్పించేటువంటిది ఆశ్రమం కాబట్టి అందుకనే ఇక్కడ ఆశ్రమం అని చెప్పడం జరిగింది ఆశ్రమంగా అలాగే రక్షణగా ఉండేలా అనుగ్రహిస్తాను ఆయనే రక్షణగా కూడా ఉంటానని ఆ అనుగ్రహ చిహ్నంగానే ఈ యొక్క అభయముద్ర ప్రతిదాన్ని రక్షిస్తూ ప్రతిదాన్ని కాపాడుతూ సర్వకాల సర్వావస్థల్లోని కూడా మన మంచి చెడులు చూసేటువంటి వాడు వినాయకుడు ఇక అసలు వినాయక చవితి అనేదే ఐకమత్యానికి ప్రతీక అంటే ఈ జరుపుకునేదంతా ఇవన్నీ విషయాలని మనము చూసుకుంటూ అందరము కలిసి చవితి నాడు ఈ విఘ్నేశ్వరుణ్ణి కనుక మనం పూజ చేసినట్టయితే ఈ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహముతోని సామూహికముగా కలసికట్టుగా ఉండడంతో పాటు ఒకరికొకరు మంచిని పంచుకుంటూ పనిని నలుగురు పంచుకుంటూ సత్సంగాలు మంచి విషయాలు దైవ దైవకంగా ఆధ్యాత్మిక విషయాలని చర్చించుకుంటూ అలాగే పరమాత్ముడికి ఇష్టమైనటువంటి నృత్యం గానం ఇటువంటి విషయాలు అంటే మనకి మహానుభావులు ఎందరో చెప్పారు ఎందరో సైంటిస్టులు కూడా దాన్ని ప్రూవ్ చేశారు సంగీతంతో పరమాత్ముని సైతం మనం ఆనందింపజేయచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు మనకి ఎంతోమంది అటువంటి సంగీత ప్రియులు సంగీతమైనటువంటిది ఆ పరమాత్ముడికి విఘ్నేశ్వరుడికి కూడా అలా ఇష్టము కాబట్టి ఆ రకంగా గడపాలి ఇద ఇలా ఈ విధముగా ఇది తెలుసుకొని మనము కనుక ఆ విఘ్నేశ్వరుని పూజ అంటే వినాయక చవితి నాడు ఆ వినాయకుడికి కనుక మనం పూజ చేసినట్టయితే ఇంకొకటి వినాయకుడు సర్పాన్ని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చూపిస్తారు ఒకటి పొట్టకి సర్పం చుట్టుకున్నట్టు ఇక్కడ సర్పం అంటే ఎప్పుడైనా సర్పం విష పూరితమైనటువంటిది సర్పం అంటే ఎటువంటి బంధాలలోనైనా కూడా నువ్వు ఇరుక్కున్నా ఎటువంటి ఇబ్బందులలో నువ్వు పడినప్పటికీ కూడా నేను నిన్ను రక్షిస్తాను నా చరణాలు పట్టినట్టయితే నేను నీకు అటువంటి విషమ పరిస్థితుల నుంచి కూడా రక్షిస్తాను అనేటువంటిది కూడా సూచించ మనము ఈ విషయాలని తెలుసుకొని దీనిలోని అంతరార్థాన్ని గ్రహించి మనకి రాబోతున్నటువంటి ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుణ్ణి కనుక మనము భక్తి శ్రద్ధలతో పూజించినట్టయితే మనకి తప్పకుండా విఘ్నేశ్వరుని అనుగ్రహం లభించి ఆ అనుగ్రహం విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహంతో మన జీవితాలలోని ఉండేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగి ఎటువంటి ఆటంకము లేకుండా ఏకదాటిగా నడిపిస్తాడు కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుని యొక్క విశేషమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడైనటువంటి వినాయకుడిని మనము పూజ చేసుకొని ఈ యొక్క ప్రాకృతికంగా ప్రకృతిపరమైనటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి ఆ యొక్క ఇరవై ఒక్క రకాల పత్రిలతోని ఎన్నో అనారోగ్యాలను నిర్మూలించగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది మనని జ్ఞానవంతులుగా శక్తివంతులుగా నిలబట్టే నిలబెట్టగలిగేటువంటి ఆ పత్రికలను వాడుతూ పత్రిలను వాడుతూ అలాగే కేవలం మట్టితో మాత్రమే అంటే దీనికి ఇంకొక రకంగా కూడా మనము తీసుకున్నట్టయితే ఎవరైనప్పటికీ కూడా మట్టిలో నుంచే వస్తాము మట్టి నుంచి మనము వచ్చి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతాము అనేటువంటి సూచికను కూడా మనకు అక్కడ తెలియపరుస్తున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా మట్టిలో పుట్టి అంటే ఎలాగైతే నీవు ఇక్కడ పుడుతున్నావో అలాగే నీవు మళ్ళీ ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోవాలి అనేది కూడా మనకి తెలిసి తెలియపరుస్తున్నాడు ఇక్కడ ఉండేటువంటిది మూడు నాళ్ల ముచ్చటే ఈ ఉండేటువంటి ఈ రోజులలోని సన్మార్గంలో ఉండి సత్కార్యాలు చేస్తూ సత్సంగాన్ని చే సత్సంగాలలో పాల్గొంటూ సర్వకాల సర్వావస్థల్లోని కూడా భౌతికంగా కార్యక్రమాలు చేసినప్పటికీ అంతరంగంలోని ఎప్పుడూ కూడా పరమాత్ముణ్ణి స్మరించుకుంటూ నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకో అని కూడా విఘ్నేశ్వరుడి ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు విఘ్నేశ్వరుడు తెలియపరుస్తున్నాడు ఇవన్నీ మనకి లభ్యం కావాలి అంటే మనము ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆనందపరచాలి తృప్తిపరచాలి ఆయన యొక్క ఆశీస్సులను పొందాలి ఆయన ఆశీస్సులు ఆయనగా కృప కలగాలి అంటే కనుక ఆయనకి పద్ధతిగా ఏదో ఈ రోజులలోని ఏదో చేసామంటే చేశాం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అలా అలా కాకుండా శ్రద్ధ భక్తులతో ముఖ్యమైనటువంటిది నమ్మకం ఏది చేసినప్పటికీ ఏ పూజ చేసినప్పటికీ ఏ కార్యము చేసినప్పటికీ నమ్మకము లేకుండా ఏదో చేసామంటే చేసాము అనేటువంటిది చేయకుండా సంపూర్ణమైనటువంటి నమ్మకముతో ఈ యొక్క పత్రిలు అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదాలు చేసి వినాయకుడికి ముఖ్యంగా ఆయనకి ఇంకోటి ఇష్టమండోయ్ బెల్లం బెల్లం అంటే తీపి అంటే నీవు పెట్టినటువంటి దానిని నీ దగ్గర ఉండేటువంటి ఇబ్బంది చెడు ఏది ఉన్నప్పటికీ నేను నిర్మూలించి నీకు తియ్యనైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అని ఆ ప్రతీకగా మనకి బెల్లంగా బెల్లం పెడుతున్నాం మనము కానీ ఈ రోజులలో ముఖ్యంగా ఈ తప్పులు మాత్రం చేయకండి ఏంటంటే డీజేలు అలాగే మద్యపానాలు స్వీకరించి మత్తు పదార్థాలు స్వీకరించి ఏదో గెంతులు వేసి ఏవో రకంగా చేస్తూ ఉండడం వల్ల ఆయన అనుగ్రహం పొందకపోగా ఆయన యొక్క ఆగ్రహానికి గురి అవుతారు శాస్త్రోక్తంగా శాస్త్రబద్ధంగా చేసే రీతిలో ఆ వినాయక చవితిని మనందరము కూడా ఇప్పుడు వస్తున్నటువంటి వినాయక చవితిని కనుక ఇప్పుడు చెప్పుకున్న విషయాలని మనం గుర్తుపెట్టుకొని ఆయనకి మనము పూజ చేసినట్టయితే ఈ ఇరవై ఒక్క పత్రిలు వాడుతూ జ్ఞానాన్ని విద్యని బుద్ధిని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అన్నిటినీ కూడా మనకి ప్రసాదిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు అందువల్ల అనవసరమైనటువంటి వాటికి వెళ్లకుండా మనము శాస్త్రోక్తంగా శాస్త్రబద్ధంగా మనకి తెలియపరిచినటువంటి రీతిలో ఈ వినాయకుని యొక్క పూజ సామూహికంగా మనం చేసుకొని ఇంటిలో పాటు సామూహికంగా కూడా చేసుకుని ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులని అందరూ కూడా పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్